జనసేన పార్టీలో ఉన్న ప్రతి పేద కార్యకర్తకు సహాయపడే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నారని జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక 5వ వార్డులో జనసేన పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అల్లం కుమారస్వామి మరియు స్నేహితుల ఆర్థిక సహాయంతో వార్డులో ఉన్న ప్రతి ఇంటికి కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి తుమ్మల బాబు పాల్గొని కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలుపు కోసం ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగిందని కానీ ఇలాంటి పరిస్థితుల్లో పేదవారికి అండగా ఉండడానికి జనసేన కార్యకర్తలు ముందుకు అడుగులు వేస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలనే దేశం అంతా లాక్డౌన్ అమలు చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం అయ్యారని దానివల్ల కుటుంబ పోషణకు రోజుకూలీలు ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారికి అండగా నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో పట్టణాల్లో జనసేన పార్టీ నుండి ప్రతి కార్యకర్తలు తన సొంత డబ్బులతో సహాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నున్న భాస్కర్ రామారావు, చంద్రవతి, బొబ్బిలి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఐదో వార్డుకు సంబంధించి అంటే కుమ్మరివీధి తాడితోటకి సంబంధించినటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా కరోనాకు సంబంధించినటువంటి లాక్డౌన్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇదే వార్డుకు సంబంధించినటువంటి యువకుడు కుమారు సారథ్యంలో అతని యొక్క దాతృత్వంతో ఈ రోజు కాయగూరల పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. జనసేన పార్టీ తరపున మేము మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలు అరకొరగా ఉన్నాయి. ప్రజలు పేదవారు మధ్యతరగతి వారు దుర్భరమైనటువంటి పరిస్థితిని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అందుకనే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి యువకులు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తన శక్తికి మించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకు మేము జనసేన పార్టీలో ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం. త్వరలోనే ఏదైతే పెద్దాపురం పట్టణంలో కానీ సామర్లకోట పట్టణంలో కానీ సామర్లకోట రూరల్ మండలం కానీ పెద్దాపురం రూరల్ మండలం కానీ పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు యువకులు పార్టీ మద్దతుదారులు పార్టీ సానుభూతి పరులకి ఒక పిలుపు ఇవ్వదలుచుకున్నా ఉన్నాం. ప్రతి కార్యకర్త ఐదుగురికి పేదవారికి తగ్గకుండా పది మందికి మించకుండా వారికి భారం కలగకుండా పేదవారి పట్ట నింపాలనేటువంటి ఉద్దేశంతో త్వరలోనే ప్రతి యువకుడు కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి యువకుడు కూడా ఒక ఐదు మందికి భోజనం పెట్టేటువంటి ఏర్పాటు చేయదలుచుకొని ఉన్నాం. అది రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ ఆ కార్యక్రమం కూడా మొదలవుతూ ఉంది. అంటే గ్రామంలో ప్రతి గ్రామంలో మా యొక్క జన సైనికులు సుమారుగా 200 మంది జన సైనికులు ప్రతి గ్రామంలో ఉన్నారు. యువకులు ప్రతి జన సైనికుడు జనసేన కార్యకర్త ఐదుగురికి తక్కువ కాకుండా పేదవారికి భోజనం పెట్టినట్టయితే గ్రామంలో ఉన్నటువంటి పేదవారందరికీ ఒక్క పూట భోజనం పెట్టినటువంటి వాళ్ళు అవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఎంత ఉత్సాహంగా మరి కరోనా చూస్తుంటే చాలా మహమ్మారి చాలా ప్రాణాపాయ స్థితిలోకి నెట్టుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దాన్ని కూడా ఎదుర్కొని ఈరోజు మా జనసేన పార్టీ యొక్క యువత మరి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యువతకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఎవరైతే పేదవారి కోసం